జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయడంతో కోవిడ్ నిబంధనలను పాటించే విధంగా ఆలయ సిబ్బంది వారికి పలు సూచనలు చేశారు. విచ్చేసిన భక్తులకు అన్నదాన సత్రం నందు కదంబాన్ని వితరణ చేశారు. మంగళవారం స్వామి దర్శనార్థం పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు లోకనాథ్ ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో సగౌరవంగా స్వామివారి దర్శనం చేయించారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ రూపాల్లో స్వామివారికి 92,425 రూపాయల ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయంకు ఈ రోజున మంగళవారం కావున అనేక వేల మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చేశారు. ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించుచు మాస్క్ ధరించి మేము ఏర్పాటు చేసిన కుళాయిల బద్దల కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని శానిటైజేషన్ చేయించుకుని థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయించుకుని దర్శనానికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా కొద్ది కాలం పాటు కోవిడ్ నిబంధనలు పాటించు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులు 50 మందికి ఈ దేవస్థానంలో ఉన్న నిత్యాన్నదాన సత్రంలో కదంబం ప్యాకెట్స్ అనగా సాంబార్ రైస్ ప్యాకెట్లు అన్నదానంగా ఇవ్వడం జరుగుతుంది. భక్తులు 50 మంది తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.